ABC News కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాస్పద విషయాలు కొలిక్కి వచ్చాయి. కాణిపాకం ఆలయానికి అనుబంధాలయమైన ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉప ప్రధాన అర్చకులు, ఒక ముఖ్య అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ముగ్గురిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశు ప్రకటించారు. కాణిపాకం ఆలయంలో అర్చకుల వ్యవహార శైలి రోజుకు ఒక విధంగా వివాదాస్పదంగా మారుతుండడంపై భక్తుల ఆగ్రహం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ఆంజనేయ స్వామివారి అర్చకులు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ ఈవో వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అర్చకులను కానుకలు తట్టపెట్టకూడదు అన్న దానికి ఏకంగా స్వకార్యం కోసం స్వామి కార్యాన్ని ఆపేశారని అన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధం ఆలయమైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతి మంగళవారం స్వామికి జరిగే ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించకుండా ఆంజనేయ స్వామివారి ఆలయ అర్చకులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయం వద్ద కానుకలు తట్టను పెట్టద్దు అన్న అందుకే స్వామివారికి నిర్వహించే అభిషేక సేవను నిర్వహించకుండా నిలిపివేసినట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ప్రధాన అనుబంధాలయమైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది అని, ఈ ఆలయంలో ఉప ప్రధాన అర్చకులు, ఒక ముఖ్య అర్చకులు, ఒక పరిచారిక అర్చకులు షిఫ్ట్ల వారీగా ఉదయం నుండి రాత్రి వరకు విధులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో విధులు నిర్వహించే అర్చకులు భక్తుల నుండి హారతి పళ్లం ద్వారా వచ్చే కానుకలను స్వీకరిస్తుంటారు. అయితే దేవాదాయ శాఖ నిబంధనల మేరకు భక్తుల నుండి హారతి పళ్లం ద్వారా వచ్చే కానుకలను అర్చకులు స్వీకరించకుండా ఆలయ అధికారులు కట్టడి చర్యలు చేపట్టారు. ఆలయంలో పనిచేసే ముఖ్య అర్చకుడు, పరిచారిక అర్చకుడు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి 5:45 వరకు ప్రత్యేక అభిషేకం నిర్వహించకుండా నిలిపివేసినట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, ముందుగా ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం అభిషేకం చేయని అర్చకులకు మెమో ఇచ్చి కొంత గడువు ఇచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ దీనిపై సంజాయిషి సరిగా లేనందున వైదిక కమిటీతో చర్చించి అనంతరం వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు, తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఈవో వెంకటేష్ తెలిపారు. గత నెల 13వ తారీఖున ఒక భక్తుడు నాకు ఫోన్ చేసి, ఈరోజు వీరాంజనేయ స్వామి గుడిలో ప్రతి మంగళవారం జరుగుతోంది, ఈ మంగళవారం జరగలేదు, ఎందుకని కారణం అడిగారు. నేను వెంటనే ఆశ్చర్యపోయి ఎందుకు జరగలేదు అని టెంపుల్ ఇన్స్పెక్టర్ను అడగడం జరిగింది. టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు నాకు పరిచారకుడు చెప్పారు, నిలిపేయమని చెప్పారని, ఈవో గారు చెప్పారని, మా అర్చకుడు చెప్పారు అని అన్నారు. వెంటనే వాళ్ళనిద్దరిని కూడా లైన్లోకి పిలిపించి అడగడం జరిగింది. మేము ఈవో గారి పైన చెప్పలేదు, కానీ ఎందుకు చేయలేదు అని అంటే మాత్రం వారి నుండి, ఇద్దరి నుండి కూడా సమాధానం లేదు. దానిపైన ఆలయంలో పనిచేసే వాళ్ళ నుండి వివరణ తీసుకున్నాం. దానిపైన వాళ్ళు చేయకుండా ఉండేది మాత్రం వాస్తవమే, ప్రతి వారము జరిగేది ప్రతి మంగళవారం, ఈసారి జరగలేదు, కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పి టెంపుల్ ఏఈఓ నివేదిక ఇవ్వడం జరిగింది. జరిగిన దీనిపై మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని, అన్యాయంగా తొలగించారంటూ ఆలయ అర్చకులు వాపోతున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానములకు అనుబంధ దేవస్థానమైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఉప ప్రధాన అర్చకులైన నేను పరవస్తు శ్రీనివాసాచార్యులు దినము 4/1/2023 బుధవారం సాయంత్రం 5 గంటలకు నన్ను అన్యాయంగా ఈవో గారు సస్పెండ్ చేశారు. కారణం ఏమంటే, దినము 12/13/2022 మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం చేయనందువల్ల నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఈ అభిషేకమునకు నా డ్యూటీకి ఎలాంటి సంబంధము లేదు. అప్పటి డ్యూటీ అర్చకుడైన హరీష్ గారిదా పూర్తి బాధ్యత, పరిచారిక కళ్యాణరామ్ అనేది పూర్తి బాధ్యత. నా డ్యూటీ 9/1, ఈ ఆర్డర్ కాపీ ఇంతకుముందు ఉన్న అభిషేకం జరగలేదు అని చెప్పి ఉంటే, నేను నాకు తెలిసి ఉంటే వెంటనే నేను పోయి చేసి ఉండగలను, నాకు దైవ ప్రమాణంగా తెలియదు, ఇందులో నా తప్పేమీ లేదు. ఈవో గారు ఎవరో మాటలు వింటూ నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ వెనుక పెద్ద కుట్ర జరుగుతుంది, దీనికి పూర్తి బాధ్యత ఈవో గారిదే. దీని మీద వెంటనే స్థానికులు
ప్రెస్ మీడియా వాళ్ళు స్పందించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. కాణిపాక దేవస్థాన అనుబంధ ఆలయం ఆంజనేయ స్వామి వారి దేవస్థానం.